ఇవాళ వాస్తవంగా తెలంగాణలోని రచయితలు ఇంతమంది అనే విషయం నిజం. కొంతమందికి తెలుసో తెలియదో కానీ నాకు కూడా ఇంతమంది అనే విషయం తెలియదు. చాలా అసలు రాస్తారు అంటేనే తెలంగాణలోనే రాసేవాళ్ళు ఉన్నారు. ఇది నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. అందులోనూ ఆదిలాబాద్ గడ్డ మీద నిర్మల్లో ఉరితింత జరిగిన ప్రాంతంలో, ఆదివాసీ హక్కుల కోసం లడాయి చేసిన ప్రాంతంలో, ఇప్పుడు టైగర్ జోన్ని ప్రకటించిన సందర్భంలో మనం ఇక్కడ ఈ 6వ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్న ఈ తరుణం, ఒకరేమో కీలక దశకు చేరుకుందంటారు, ఇంకొకరేమో సంబరాలు చేసుకుందామంటారు, ఇంకొకరేమో సంకేతాలు అంటారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని సందర్భంలో మనం ఇక్కడ ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణకు అడ్డుపడుతూ ఒక దిక్కు తెలంగాణలో జొరబడి ఆర్థికంగా పెద్దదాన్ని చేతిలోకి తీసుకొని మనల్ని అడుగడుగునా దోస్తున్నటువంటి వాళ్ళను తరమకుండా తెలంగాణ వచ్చే సమస్య లేదు అనేటువంటి వాస్తవాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం లడాయితోటే అది తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమవుతుంది. అందుకోసం ఇప్పుడు జరగబోయేటువంటి, అంటే ఇప్పటిదాకా జరగాలి, జరుగుతుంది, ఇగ జరుగుతుంది, అగ జరుగుతుంది అనుకుంటున్నటువంటి అసెంబ్లీ కూడా బహుశా మీ అందరి రచన, అంటే మీ కలం, మీ కళలకు భయపడి, కళాకారుల కళలకు భయపడి, ఇంకా ఉద్యమకారులు చేసేటువంటి ఆందోళనలకు భయపడి బహుశా జరగలేమో. సడన్గా ఈరోజే అని ఇట్లా పెట్టి అట్లా ముగించినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ ఎప్పుడు జరిగినా ఆ జరగబోయేటువంటి సీమాంధ్ర అసెంబ్లీకి ఇక్కడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడికి పోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనమంతా కూడా ముక్తకంఠంతో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు విచిత్రం ఏంటంటే, ఇది విచిత్రం అనుకోవాలనో బాధ అనుకోవాలనో అర్థం కాదు, కానీ ఒక దిక్కు తెలంగాణ రాష్ట్రాన్ని వద్దంటున్న వాళ్ళు విక్కచ్చిగా ఉన్నారు. వాళ్ళు సమైక్యవాదులు, వాళ్ళకు ఎట్లయినా దొంగలు, వాళ్ళ గురించి తప్పనిసరిగా చెప్పుకోవాల్సిందే, ఎక్స్పోజ్ చేయాల్సిందే. అట్లనే తెలంగాణ ముసిగేసుకొని తెలంగాణ కావాలంటూనే గుట్టల తరలింపుకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటున్నటువంటి వాళ్ళని, ఇసుక వనరులన్నీ తరలిపోతున్నటువంటి దానికి మాట్లాడకుండా ఉంటున్నటువంటి వాళ్ళని ఏమనాలి, ఎట్లా వ్యతిరేకించాలి, ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటి దాని మీద ప్రధానంగా మీ కేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దిశగా మీ రచనలు రావాలని కోరుకుంటున్నాను. అందుకోసం తప్పనిసరిగా రాబోయే కాలంలో, అయ్యా మరి ఇట్లా అంటే నాకు మాట్లాడదనుకుంటున్నాను రావడం, అందుకని తప్పనిసరిగా ఆ దిశగా కోసి కారం పెట్టినట్లుగా ఉండాలి రచనలు. అట్లా ఆ దిశగా మీ రచనలు సాగాలని ఎందుకంటున్నానంటే ఒక బాధతోటి ఈ రకం ఇవ్వాలనే వస్తువు శ్రీధర్ దేశపాండే అన్నతోటి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు పేపర్ కొనుక్కొని పేపర్ ఫ్రంట్ పేజీలో చూడగానే అతి తొందరలోనే తెలంగాణ వస్తుంది సంబరాలు జరుపుకోండి అనేటువంటి టైటిల్ ఒకటి కనిపించింది. మరి సంబరాలకు సిద్ధమవుదామా, లడాయికి సిద్ధమవుదామా అనేటువంటి దాన్ని మనం ముందు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఖచ్చితంగా లడాయికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడే ఇక్కడ పెట్టుకున్నటువంటి ఇక్కడ కుమరం భీం ఫోటో కానీ, అదేవిధంగా సదాశివుడు గారికి కానీ, ఇంకా వేలాది మంది అమరులు కానీ అట్లనే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో కాంక్షిస్తున్నటువంటి వాళ్ళైనా ఖచ్చితంగా అది ఆలోచించాలి, వాళ్లకు సరైనటువంటి నివాళి అని చెప్పేసి మిత్రులందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి తెలంగాణ ఉద్యమం తెలియజేసుకుంటూ కొత్త పాట ఒకటి మీ ముందు పాడతాను. అది కొంచెం పొడుగుంటుంది.